శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి ఈ 2024 సంవత్సరంలో ధనుష్య రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మనం ఎప్పుడూ కూడా ఉగాది పండుగకు ప్రామాణికముగా మనం ఎప్పుడూ కూడా ఉగాది ఇది చెప్తాం. మనం పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అని చెప్తాం. కానీ 2024 జనవరి కొత్త సంవత్సరము అనేటువంటి భావనతో కొంతమంది తెలుసుకోవాలి అనేటువంటి దీంతో అడగటం సర్వసాధారణం. సరే చెప్తాం. అయితే ఈ 2024 ఈ ధనుస్సు రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. వీళ్ళు ఎప్పుడైతే దీర్ఘ ఆలోచన, దూరదృష్టితో కొన్ని పనులు పెట్టుకొని ఉంటారు, అవన్నీ కూడా చేసుకోగలుగుతారు. దైవానుగ్రహము గతములో కలగక కొన్ని పనులు మధ్యలో ఆగిపోయి కొన్ని ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు పరిపూర్ణముగా ఈ సంవత్సరము గ్యారంటీగా ఆ పనులు పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దైవము యొక్క అనుగ్రహము వీళ్లకు పరిపూర్ణముగా ఉంటుందిగాక. గురువుల అనుగ్రహము కూడా వీళ్లకు తప్పకుండా ఉండి తీరుతుంది. ఏదైనా ఎవరినైనా సరే గురునాం గురుహు అని గురువును అడిగి చేసేటువంటి విధానము వీళ్లకు చాలా కలిసి వస్తుంది. సొంతముగా చేస్తే కలిసి వచ్చేటువంటి దానికంటే కూడా ఒక మాట ఒక గురువును అడుగుదాం. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకముగా చెబితే బాగుంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సహజంగా. అందుకని వీళ్ళు ఎప్పుడైతే ఒక గురువును అని ఆశ్రయించి ఎప్పుడైతే కనుక్కొని చేస్తారో తప్పకుండా విజయము సాధిస్తారు. చాలా వరకు వీళ్లకు అన్నీ కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నాయి. తప్పకుండా కలిసి వస్తాయిగాక వీళ్లకు. మంచి ఒకవేళ రైతులు ఉన్నారనుకోండి, మంచి పంటలు పండుతాయి వీళ్లకు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ సంవత్సరము తప్పకుండా వ్యాపారంలో వృద్ధి పొందేటువంటి విధానముగా అనుకున్నటువంటి ధనాన్ని సంపాదించగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు రోజూ పనులు జరుగుతాయి. ఎంతో కొంత సంపాదించుకుంటారు. అయితే కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి వీళ్లకు ఈ సంవత్సరం. అలా వస్తుంది, ఇలా పోతుంది, ఏమిటబ్బా ఇన్నాళ్ళు శ్రమపడ్డాము రాలేదనుకున్నాము, ఇప్పుడు వచ్చి వెళుతూ ఉంది ఏమిటి అనేటువంటి ఆలోచన దాని ప్రకారముగా ముందుకు వెళతారు వీళ్ళు. దానికి తగినటువంటి మార్గాలు తెలుసుకొని మళ్ళీ దాన్ని కట్టడి చేసుకునేటువంటి విధానంగా కూడా ఉంటుంది వీళ్ళకు. బంధువులతో ఎక్కువగా కలిసి ఉండటము, లేదా బంధువులు వీళ్ళ దగ్గరికి వచ్చి కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశం, కలిసి ఉండడం అంటే జీవితాంతం ఉండడం అని కాదు, ఏదో ఒక పని మీద రావటము చేయటము, కాస్త డబ్బులు ఖర్చు కావటము అనేటువంటివి ఉంటాయి. అందరినీ ఆదరించటము, అందరికీ సమానంగా ఏదో చేయాలి కాబట్టి చేయాల్సి వచ్చింది అని చేయటము, శుభకార్యాలలో పాల్గొనటము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడము, తద్వారా వీళ్ళు ప్రయాణాలు చేయడము, ప్రయాణాల వలన కలిసి రావటము, ఎంతో కొంత కొత్త వాళ్ళు పరిచయం కావటము వీళ్లకు, వాళ్ళు ఒక ఆలోచన చెప్తే దానికి సంబంధించినటువంటి చేద్దాము అనేటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడము, దాంట్లో కూడా కొంత లాభ పొందడము, కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరము తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటివి ఆస్తులు కానీ, స్థిరాస్తులు కానీ, చిరాస్తులు కానీ, తల్లి వైపు నుంచి కానీ, తండ్రి వైపు నుంచి కానీ, కోర్టుల్లో ఉండేటువంటి వివాదమైనటువంటివి కానీ, లేదా ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా ఇబ్బందులు పడ్డవి కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చు ఇరుక్కుపోయి ఉంటే రావటంలో విషయంలో కానీ, ఈ సంవత్సరము అన్నీ పరిపూర్ణముగా జరుగుతాయిగాక, వీళ్లకు అనుకూలముగానే జరుగుతాయిగాక. ప్రతి దాంట్లోనూ అనుకూలం అనేటువంటిది జరుగుతుంది. చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కొని దాన్ని సాహసోపేతముగా ముందుకు వెళ్ళి చేసుకోగలుగుతారు. కొత్త ఆఫీసులు పెట్టుకోవడము, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వేరే చోటికి మార్పు జరగటము, స్థానచలనము కలగటము, ఇంకొక చోటికి మార్పు వలన యోగము జరగటము, ఉండేటువంటి ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాము ఎందుకో ఇక్కడ బాగలేదు అనేటువంటి జ్ఞానోదయముతో
గురువు యొక్క అనుగ్రహంతో పక్కకి ఇంకొక చోటికి వెళ్ళడం చేయడం అనేది జరుగుతుంది. తద్వారా అక్కడున్న వాళ్ళు వీళ్ళకు కొంచెం సహకారం చేయటము, దానివల్ల కలిసి రావటము, ఇలా అనేక రకాలుగా చిత్ర విచిత్రమైనటువంటి వీటిల్లో వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి అంశముగా ఉన్నది. అయితే పోకడలు స్ట్రైట్గా వస్తుంది అనడానికి లేదు వీళ్ళకు ఈ సంవత్సరం. కొంచెం వంకర టింకరగా వెళ్ళి అలా వెళితే ఇలా రావాల్సి వచ్చింది, ఇలా వెళితే అలా వెళ్ళాల్సి వచ్చింది, మొత్తానికి ఎటు తిరిగితే ఏముంది, సందులు సందులు తిరిగినా కూడా మనం చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకున్నాము అనేటువంటి తృప్తితో, మానసికమైనటువంటి ఆనందముతో, సంతోషముగా రావాల్సినటువంటి ధనము కంటే కూడా ఎక్కువగానే తెచ్చుకొని ఖర్చు అయ్యేటువంటి దాన్ని కూడా మినిమైజ్ చేసుకొని కాస్త ఎత్తిపెట్టుకోగలిగినటువంటి స్థాయికి వచ్చి స్థలము కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ ఇట్లాంటివేవో కొంచెం కొనుక్కునేటువంటి విధానముగా ఉంటూ వీళ్ళు సొంతంగా చేసుకునేటువంటి వ్యాపారాలే కాకుండా స్నేహితుల ద్వారా పెట్టుబడిది అంటే భాగస్వామ్యముగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశానికి వస్తూ చేసుకుంటారుగాక. కానీ విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలముగా ఉన్నది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికీ వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. నిరంతరము ఒకరిద్దరు అడ్డపడుతూ ఉంటారు వీళ్లకు, వాళ్ళకు కూడా తెలుసు ఎప్పుడు కూడా అంటే ఇంకొక ఇద్దరు అడ్డపడుతున్నారు, వీళ్ళిద్దరి మధ్య నేను ఎలా పైకెక్కి రాగలను అనేటువంటి ఆందోళన వీళ్ళల్లో ఉంటుంది. కానీ వీళ్ళ వరకు వీళ్ళ రాశి వరకు అయితే వీళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. ఎవరైనా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎలా ఉంది అని చూసుకుంటే వాళ్ళకు అర్థమవుతుంది గాక. ఏది ఏమైనా ఉగాది పండుగ నాడు మళ్ళీ వీళ్ళ పంచాంగ శ్రవణంలో వీళ్ళ రాశి గురించి, వీళ్ళ యొక్క స్థితిగతుల గురించి, వీళ్ళ ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్యత అవమానాల గురించి మనము ఉగాది పండుగ నాడు తప్పకుండా చెప్పుకుందాము. పరిహారాలు అప్పుడు చెప్పబడతాయి, అప్పుడు చేసుకుంటారు గాక. జయోస్తు. చక్కగా తెలియ సగురు గారు, ధన్యవాదాలు.